డల్లా సిర్వింగ్లోని తెలుగు కమ్యూనిటీ చర్చ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఎన్ఆర్ఐలు 300 మందికి పైగా హాజరై జీసస్ ఆశీర్వాదాలు పొందారు. చర్చి ఫాదర్ రెవరెండ్ డాక్టర్ శాస్త్రి మిసాలా, సిస్టర్ ఫేజా దేవుని వాక్యములు చదివి వినిపించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. వెరీ మెరీ క్రిస్మస్ అని చెప్పండి. నేను వెరీ మెరీ క్రిస్మస్ అన్నప్పుడు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని లౌడ్గా చెప్తాము. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఇంకా జోర్సే కొంచెం లౌడ్గా మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మీ అందరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదాలు మీ అందరిపై సమృద్ధిగా ఉండాలని నా యొక్క ప్రార్థన. ఈ సమయంలో మరి ముఖ్యంగా వాళ్ళు రికగ్నైజ్ వెంకట గారు, టీవీ నాయకులు, కరెస్పాండెంట్, సీనియర్ కరెస్పాండెంట్ వారు ఉండటం చాలా సంతోషం. టీవీ నైన్ అండ్ టీవీ ఫైవ్ ప్రతినిధులకు, వారి మీడియాకు కూడా మన చర్చి తరపున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేయించుకున్నాము. కొన్ని నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. విల్ స్టడీ God's word and learn about the importance of birth of Jesus Christ. Yesu Christi yokka janmam gurinchi pratishtha gurinchi ayana yokka avasaramundi songs nenthamu bible verses nenthamu parents ni ela respect cheyali bagala chadukovali we teach all kind of good things. Okay, and now we have one more presentation from Telugu church young adults. Chappalu pettukondi. That they would do that today as the best Christmas gift they could possibly have, God. And we pray that as everyone leaves this place and goes into the new year, that you would answer many prayers in the new year, that you would do many miracles, you would do many amazing things, that we would fall more in love with Jesus Christ every day because of the things you do for us. And so we pray that you would please bless each of us, bless the families, bless the children that are here. We ask this in Jesus' name. Amen. TV5, Sakshi, Mana TV, Prakshakulaku.
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయొచ్చు ఉన్నాం. తెలుగు కమ్యూనిటీ చర్చ్ అర్వింగ్ డాలస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ డిసెంబర్ 25వ తారీఖున చాలా ఘనముగా జరిగాయి. పాటల ద్వారా, కిడ్స్ ప్రోగ్రామ్స్ ద్వారా, యూత్ ప్రోగ్రామ్స్ ద్వారా, దేవుని వాక్యం ద్వారా, ఫెలోషిప్ ద్వారా చాలా ఘనముగా సెలబ్రేట్ చేశాము. డాలస్ ఏరియాలో ఉన్న తెలుగు వారు అనేక మంది ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈ యొక్క యేసు ప్రభు జన్మదినమును ఘనంగా జరిగించారు. యేసు ప్రభు జన్మదినం సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, యేసు ప్రభు మనలందరినీ ప్రేమించేవాడు, ఆయన రక్షకుడు, మానవునిగా యొక్క లోకానికి వచ్చాడు, మన కోసం వచ్చారు. ఆయన నమ్ముకున్న వారికి మోక్షం కలుగుతుంది, ఆయన నిజమైన దేవుడిని మరి తెలియజేయడం జరిగింది. దేవుడు మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును గాక. మెరీ మెరీ క్రిస్మస్. బంధువులు మిత్రులు అందరూ, మన తెలుగు వారందరూ ఇక్కడికి వచ్చి ఈ శుభమైనటువంటి క్రిస్మస్ పండుగ జరుపుకోవడం అనేటువంటిది ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. దానికి వీలు కల్పించినటువంటి తెలుగు చర్చి, అది మిత్రుడు శాస్త్రి గారికి చాలా చాలా అభినందనలు. ఈ రోజున వారు చెప్పినటువంటి సందేశంలో, శాస్త్రి గారు చెప్పినటువంటి సందేశంలో క్రీస్తు యొక్క పవిత్రత, అదేవిధంగా క్రీస్తు ఒక చరిత్రాత్మకమైనటువంటి పురుషుడు, చరిత్రలో చూసుకున్నా కానీ లేకపోతే శాస్త్రవేత్తలు దాన్ని పరిశీలించినా కానీ కూడా అది ఒక సత్యం, అది చరిత్రలో జరిగినటువంటి నిజంగా జరిగినటువంటి విషయం అని చెప్పేసి శాస్త్రి గారు సందేశం ఇవ్వడం చాలా చాలా బాగుంది. అదేవిధంగా వారి సందేశంలో ఆ పవిత్రత గురించి, పరిశుద్ధత గురించి చెప్పడమే కాకుండా వారు ఆ తూర్పు నుండి వచ్చినటువంటి జ్ఞానుల రాక గురించి 500 మైళ్ళు దాకా ప్రయాణించి వారు రావటం అనేటువంటిది అది చారిత్రాత్మకమైనటువంటి విషయం. వారిని వారు ప్రత్యేకించి ఈ సందర్భంగా చెప్పడం అనేటువంటిది నిజంగా అద్భుతమైన విషయం. క్రీస్తు పుట్టుక ఎందుకని పుట్టడం జరిగింది, ఎవరిని ఉద్ధరించడం కోసం పుట్టడం జరిగింది, ఎవరిని రక్షించడం కోసం, యేసు నామం రక్షకుడు అనేటువంటి దాన్ని కూడా వారు చెప్పి తెలుగు వాళ్ళందరికీ కేవలం ఒక దైవత్వాన్ని ఆపాదించేటువంటి విషయాలు చెప్పడం కాకుండా చారిత్రాత్మకమైనటువంటి విషయాలు ఈ తెలుగు చర్చ ద్వారా చెప్పడం అనేటువంటిది ఎంతో ఒక విజ్ఞానాన్ని కూడా సమకూర్చినటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. చాలా 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 అద్భుతమైనటువంటి విషయం. మరిన్ని ఇటువంటి పండుగలు జరుపుకోవాలని చెప్పేసి వారికి ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన టీవీ, టీవీ 5 సాక్షి ప్రేక్షకులకి క్రిస్మస్ శుభాకాంక్షలు. మేము ఇక్కడ తెలుగు కమ్యూనిటీ చర్చ్ ఎర్వింగ్ నందు క్రిస్మస్ దినం బాగా జరుపుకున్నాము. శాస్త్రి గారు వాక్యోపదేశం చేశారు. మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సాక్షి టీవీ, టీవీ 5 అండ్ మన టీవీ వాళ్ళ వ్యూవర్స్ అందరికీ, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, తెలుగు కమ్యూనిటీ చర్చ్ ఫ్రమ్ డాలస్, వి విష్ యూ ఆల్ అ మెరీ క్రిస్మస్ అండ్ అ హ్యాపీ న్యూ ఇయర్. We all meet every Sunday 11 a.m. గొప్పగా వర్షిప్, గొప్పగా వర్డ్ ఆఫ్ గాడ్ అన్నది మేము షేర్ చేస్తూ ఆ గాస్పల్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు క్రిస్మస్కి కూడా త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, త్రూ దిస్ గాస్పల్, మెనీ పీపుల్ హ్యావ్ అండర్స్టుడ్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్ అండ్ హిస్ రెజరెక్షన్. సో గాడ్ కంటిన్యూ టు బ్లెస్ అస్ ఆల్ అండ్ దిస్ స్మాల్ కమ్యూనిటీ దట్ వీఆర్ సర్వింగ్ టు గాడ్. సో మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్ వన్స్ అగైన్. Thank you. Please visit our website at www.telugucommunitychurchdfw.org. Happy Christmas. Merry Christmas. Merry Christmas.